ఎలాంటి సందర్భాల్లో ఫుల్ గా తాగి పడిపోతా? గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఇప్పినప్పుడు చాయ్ పడిపోతాను. తాగిపోతే యాక్టింగ్ సూపర్ గా వస్తుందన్న, ఒకసారి పైకి రానన్న. ఇప్పుడు నువ్వు ఫుల్ గా తాగేసావు, అమ్మాయి వదిలి వెళ్ళిపోయిందని కోపం ఉంది, ఇలా ఫ్రస్ట్రేషన్ ఎలా బయటికి? ఓకే ఫస్ట్ లెట్స్ బ్రేక్ అప్. ఓకే నేను నీ గర్ల్ ఫ్రెండ్. అబ్బా ఎవత్రా ఇది. Already action. Taj, it's not working out between you and me. Okay, nik English rather nakimo only English. I'm from US, you know. I really can't marry you. Break up. Ah, elipoyadu ranu bottle open chesi tagiga. Ranu baa chesthe avadu nik ship chestanu. Baaga chesthe avadu nik ship chestamanta. Akkaledu ee jese lolliki nik ichestha. ఎస్ సార్, వాట్ యు వాంట్ సార్? మాది బార్ సార్, బాగుంటది బార్. ఏం మంది అవుతారు? 100 పేపర్స్ ఫుల్ బాడీ సార్. ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి, 50 పేపర్స్ ఉన్నాయి సార్. వాటర్ సోడా కావాలి. నాకు వద్దు, నా గర్ల్ ఫ్రెండ్ బ్రేక్అప్ అయిపోయింది. ఓ అయితే కచ్చనే తాగాలి మీరు, తాగాలి. రాజోడి షాపింగ్ చేపించుకుంది, బ్యాలెన్స్ లేపించుకుంది, ఆఖరికి నాకు ఇంగ్లీష్ రాదని నన్ను వదిలిపెట్టింది. సారీ తమ్ముడు, అంటే ఇంత బాధను ఎలా? ఏం జరిగింది? ఇబ్బంది ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదన్న. బంగారం శ్రీముఖి రాశిముఖి రాశిముఖి. నువ్వేమైనా నచ్చ అన్నా, ఒక ట్రైన్ పోతే ఇంకోటి వస్తుంది, ఒక బస్సు పోతే ఇంకోటి వస్తుంది, ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి వస్తుంది అన్న. Seems like this is a new bar, Ravi Bar and Restaurant. Excuse me? Yes, madam. Yeah. A good bar, madam. What do you want? Do you know English? Oh, yes, I know English. I know only English. Okay, are you in a relationship? No. Oh, okay. What's your phone number? 7-8. Oh, my God. Excuse me. Can you please deal with him? Can you send him off? Sir, bar close out. Please. My girlfriend is in my house. Even my girlfriend is in my house. ఇదే సీన్ తాగబోతు రమేష్ అనేది చేస్తే ఎట్లా ఉంటుంది? అది చాలా భయంకరంగా ఉంటుంది. అద్దు శ్రీముఖుని కొట్టి చంపి. పెళ్ళాం ఊరెళ్తే తాగేటి ఇచ్చే వాడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అసలే కొత్తగా పెళ్ళయింది రమేష్ అన్నకి, అట్లాంటి ఐడియాలు ఇచ్చి ఏమన్నా చేస్తే మాత్రం ఆమె ఉన్నది కదా, ఆమె కేసేస్తారు. రమేష్ అన్న ఏం జరిగినా పైన కిందకి వచ్చినా కింద పై తాగడు అనే అమ్మ మీద ప్రేమ కదా అన్నది. అట్లానే కాదు, అందరి మీద. ఎంతమంది? నేను ఇప్పుడు తాగుబోతు యాక్టింగ్ చేయడానికి అందరు తెలిసిన విషయం, మా ఫాదర్ కదా, మా ఫాదర్ సింగరేళ్ళ చాలా మంది అవుతారు, మా ఫాదర్ తాగిండు. సరే, మా ఫాదర్ ఎట్లా నిజంగా తాగిండు కదా, నేను నటిస్తున్నా, మళ్ళీ నేను తాగుతా మా ఫాదర్ కు నాకు తేడా లేదా? చాలా మంది దాని తర్వాత తాగుబోతు యాక్టింగ్ ఒక ట్రెండ్ అయింది. అవును, మా పటాస్ లో కూడా మేము కనిపెట్టాము. మిమ్మల్ని ఇమిటేషన్ చేసే ఆ వ్యక్తి ఇప్పుడు రాబోతున్నాడు. లెట్స్ కాల్ అపాన్ అవర్ పటాస్ ఫేమ్ యాదమరాజు. ఏయ్ ముందు బాబులు, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏరా రాజు, మళ్ళీ తాగొచ్చినావా? నన్ను పిలుస్తా అని చెప్పారు, అన్నను పిలిచేది నాయమ్మ. అది కాదురా, యాదమ్మని వదిలేసిన తర్వాత ఇప్పుడు చూడు, ఆయన పద్ధతిగా పెళ్లి చేసుకుని ఒక ఇంటోడైండు. నువ్వు యాదమ్మని వదిలేసినావు, నిన్ను ఇంకెందుకు పిలుస్తా? ఇంకో ఇంటోనైతా అప్పుడు
పద్ధతిరా, పద్ధతిగా ఉండు. ఆయన తాగుబోతే రమేష్ అన్న వచ్చినప్పుడు నువ్వెందుకు సిగ్గులేదా నీకు? అంటే అన్నం మానేసిండు, నేను స్టార్ట్ చేస్తాను. ఓ, అంటే ఇది దాని ఏమంటారు, హెరిడిటరీ అనమాట, అక్కడ నుంచి పాస్ అవుతుంది. హెరిటేజ్ అయిపోయి కాదు. అరే హెరిటేజ్ పాలు కాదురా, హెరిడిటరీ అంటే వంశం ఏమంటారు అని. పరిపాలన, పరిపాలన. నీ పైత్యం తగ్గేటట్లేదు, మాతో ఉండి పంచి పట్టాక చేయి. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. పిల్ల అయిన తర్వాత ఫస్ట్ నైట్ ముహూర్తం తొందర లేకపోతే ఫుల్ గా దాగి వండుకోవాలనిపిస్తుంది. ముహూర్తం లేకపోతే తాగుతా ముహూర్తం వస్తాను అని చెప్పిండా? కాదన్న, ఆ బాధ పడగొట్టుకోవాలని చెప్పి. అన్నిటితో కాని పని రే, ఎందుకు కాదురా, వాడు అబ్బాయి రా, మగాడ్రా. అయినా ఇంట్లో ఎవరు లేకపోతే ఫుల్ దోశ పిలిచి నైట్ అవుట్ చేస్తా. దోశని పిలుస్తావా? దోశని పిలుస్తావా? సడన్ గా మీ అయ్యి వచ్చిండు అనుకో, అప్పుడు ఊడిపోతారు కదా, ఎట్లా వస్తారు? మేము బాగుందా? అరే వాళ్ళ అయ్య పోతాడు రా, నువ్వేది పోతావు? వాళ్ళ అయ్యా నేనే అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో తాగుతున్నావు, తాగబోతున్నా రమేష్ అన్న మీ డాడీ, ఆటో రామప్రసాద్ మీ మమ్మీ. మళ్ళా నేను అలాగా నువ్వు ఆ దోస్తులు రా, కూసో. ఇగో వీడు మీ దోస్తు, మమ్మీ డాడీ అన్న మీరు ఎంటర్ రావాలా వాళ్ళు తాగుతున్నప్పుడు? నా మమ్మీ మందేస్తున్నారు పక్కన ఫ్రెండ్ తో. ఏం తెచ్చినావు? ఎంసీయా? చీప్ లిక్కర్ తెచ్చిన. చీప్ లిక్కర్? నేను తాగా? నేను తాగతా? నువ్వు తాగాలి. నువ్వు తాగు, వాసన చూడుగా. కుదురు అబ్బాయి, ఏ పైసలు అడుక్కొని తీసుకొచ్చిన. నువ్వు కొంచెం తాగు, నేను కొంచెం. మీ అయ్యా లేడా? మీ అయ్యా నాకంటే పెద్ద తాగవచ్చు. ఇవ్వండి బావ, అడగరాబ్బాయిరు. అయ్యా ఇంత పోస్తారా? పోయాడు నీకు. నేను పోసలేరా? నేను పోసలేరా? అరే బస్తీలో నన్ను తోపు అంటారా తెలుసా? సారీ, బార్కి వచ్చినట్లు ఇంటికి. అరే నువ్వు నాతో తాగాలి కానీ నా కొడుకుని జడగొడతావారా? నువ్వు ఊరు అని చెప్పాడు, అన్నితో షేర్ చేసుకున్నామని వచ్చినాను. లేవు ఇక్కడ నాతో షేర్ చేసుకుంటే ఒక గ్లాస్ పెట్టుకోవాలి, నాతో మాట్లాడినట్టు నువ్వే రెండు గ్లాసులు తాగాలి. నా కొడుకుని జడగొడతావా చెప్పే? నాకు గ్లాస్ అంటే నువ్వు లేవు కదా. పొద్దులేండి మీ ఆయన మళ్ళీ నువ్వు లేనప్పుడు మసం నాడు బోసినాడు నా ఇంట్లో దాగిందే కాక రూపాయలు తీసుకున్నాయి మళ్ళీ ఇదంతరే పొట్టాడరే. నెక్స్ట్, మా అత్త మామలు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి అంతా నా పేరు మీద వస్తుంది. ఫుల్ గా దాగి వండుకోవాలి. నేను డైరెక్ట్ పిల్లం దొరకాలని కోరుకుంటున్నాను. సపోజ్ మీ ఇద్దరికి పెళ్ళయింది, నువ్వు తాగుబోతుందని ఈడు తాగుతుంది, ఎట్లుంటది ఇంట్లో? ఇగో చీప్ లిక్కర్ తీసుకురా, మన కళ్ళు తీసుకొచ్చినాను. దాంట్లో సోర్వ తీసుకురా, అర్థమైందా? ఫస్ట్ ఒకసారి ఒక కాంబినేషన్ చూసుకుందాం, చూడండి పక్క పక్క నిల్చుంటే. నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్, ఇది తాగేసి వచ్చిండు, నువ్వు ఎట్లా బాధతో విండి? ఫస్ట్ ఎమోషన్ ఏడుపు, రోజు నా నుంచి ఆడుకో. అరే బొంగిరా, రాగేసి వచ్చినావా? తాగితే సోయి కూడా లేదు. వస్తున్నావు డైరెక్ట్, ఓపెన్ డోర్ పెట్టుకున్నట్టు, ఓపెన్ డోర్ పెట్టుకున్నట్టు. అయ్యో నా మొగుడు ఇంకా రాలేదు. నడపాలకొస్తారు బారులు ఉంటే అబ్బా తింటే పరిశాన్ ఉంటారు. అబ్బాయి నాకంటే హైట్ ఉంది ఇది. ఇప్పుడు హలో చిక్కు గారు, చిక్కు గారు.
డోర్ ఓపెన్ చేసాను. ఏమైంది అక్క? బావా ఏమైంది బావా, ఇవాళ కూడా ఏమైనా రచ్చ అవుతుంది? అప్పా నువ్వు వచ్చినా? ఏంటి సురేష్ ప్రతిరోజు సాగిన చెల్లెమ్మని ఇట్లా సతాయిస్తున్నావు? ఇట్లా కాదు, ఇట్లా అయితే తినడు. తిన్న స్కూల్ పిల్లనా నేను? బంజాలా మమ్మీ కొడతది. హలో 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 అమ్మ ఒక్క నిమిషం. ఇట్లా కొట్టిరనుకో, ఇంకా కొట్టి గుత్త అన్న చెప్తా వాడు కూర్చోడు. మరి హెల్ప్ నన్ను హెల్ప్ హెల్ప్. ఓకే, అండ్ ఆల్సో యాదమరాజు ఇక్కడికి వచ్చి తాగుబోతు రమేష్ పట్ల నీ ఇష్టాన్ని తెలియజేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.